తూర్పు గోదావరి జిల్లాలో రంపచోడవరం అనే మండలం ఉంది. ఆ రంపచోడవరం మండలానికి 3 కిలోమీటర్ల దూరంలో రంపనే గ్రామం ఉంది. ఆ గ్రామంలోను 12వ శతాబ్దంలో వెలసిన చోళుల కాలంలోను శివాలయం ఉంది. ఇక్కడ విశిష్టత ఏమంటంటే సిమెంట్ గాని మట్టి గాని ఏమీ ఉండదు. ఆ రాళ్ళల్లోను రాయి మీద రాయి పెట్టి పేర్చి కట్టినట్టు ఉంటుంది. ఇక్కడ పరమాత్ముడి పేరు మల్లికార్జున స్వామి, స్వయంభూ లింగము. ఇక్కడ పరమాత్ముడికి మహర్నాస రుద్రాభిషేకాలు, ఏకాదశి రుద్రాభిషేకాలు, రుద్రాభిషేకాలు నిత్యం, నిత్య తోరణం, పచ్చ తోరణం, నిత్య పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఇక్కడ నాగేంద్రుడు నాగపలక ఉంది. ఆ నాగపలక దర్శనానికి వాస్తు దోషాలు, గ్రహదోషాలు, మానసిక దోషాలు కూడా పోతాయి. ఇక్కడ దండం పెట్టుకుంటే పరమాత్ముడికి ఏమి దండం పెట్టుకుంటే అది జరుగుతుంది. భక్తులు కూడా తిరిగి వచ్చి నాకు అదే చెప్తున్నారు. ఇక్కడ నల్లటి తాచుపం ఉంటుంది, ఇంచుమించు 7-8 అడుగులు పొడుగులో ఉంటుంది. ఈశ్వరుడు లింగాకారానికి చుట్టేసుకుని నాగాభరణంలాగా పడగ విప్పి మరీ కనిపిస్తుంది. భక్తులు కూడా చాలామంది చూశారు. ఇక్కడ ఇక్కడ కార్తీక మాసంలో కూడా చాలా అతి వైభవంగా దీపాలతోటి పరమాత్ముడికి అలంకరణ, రుద్రాభిషేకాలు, మహర్నాశ రుద్రాభిషేకాలు, అన్నదానాలు కూడా జరుగుతాయి. శివరాత్రికి 3 రోజులు చాలా వైభవంగా జరుగుతుంది. ఇక్కడ ఈ మన్యం జాతర మూలాన్ని కొండాళ్ళ పాటలతోటి, కోయిడప్పులతోటి చాలా బాగా జరుగుతుంది. ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ పైకెడితే అక్కడ కూడా చిన్నది శివాలయం ఉంది, గృహలాగా. అందులో మల్లికార్జున స్వామి భూమిలోంచే పుట్టేశాడు. ఇంకా పానుమట్టం లేదు. ఈశ్వరుడికి వినాయకుడి విగ్రహానికి మయంగా రాయి మీద రామచంద్రమూర్తి పట్టాభిషేకము, అమ్మవారు నాగశిలలు ఉన్నాయి. దాని వెనకాతల సొరంగం ఉంది. అది ఇక్కడి నుంచి భద్రాచలం ఉందిట. ఆ సొరంగం ద్వారా రామచంద్రమూర్తి విగ్రహాలు భద్రాచలం నుంచి తీసుకొచ్చి ఈ జలపాతంలో స్నానం చేయించి అదే గృహ ద్వారా పట్టుకెళ్ళేవారట. 4 గజాలు 5 గజాల లోపలికి పెద్ద గ్రౌండ్ ఉందిట లోపల. అందులో కాళికా అమ్మవారు కూడా ఉందిట. అల్లూరు సీతారామరాజు గారు కూడా అదే గృహలో దాక్కునేవాట. ఆ అమ్మవారికి నిత్యం పూజలు చేసేవాట. 2 అయ్యేసరికి జలపాతంలో స్నానం చేసి ఇక్కడికి వచ్చి కిందాలయం దగ్గరికి ఇక్కడ అర్చన చేసుకుని ఊర్లోకి వెళ్ళి వాళ్ళ బాగోగులు అడిగి అక్కడే ఉండేవాట గృహలో అల్లూరు సీతారామరాజు గారు. ఇది ఇక్కడ విశిష్టత.